మార్చి 14న మచిలీపట్నంలో జరగబోయే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ విజయవంతం చేయాలని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బుద్రెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలో మచిలీపట్నం 10వ ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించారు. మచిలీపట్నం సభకు భారీగా తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్లాలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారని అన్నారు. ప్రతి గ్రామం నుండి జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి మండల అధ్యక్షుడు ఉలిసి ఐరాసు, జగ్గంపేట జనసేన పార్టీ నాయకులు పాలిశెట్టి సతీష్, బీడీలు రాజబాబు, గ్రంథి సుబ్రహ్మణ్యం, ఏనుగుపల్లి శ్రీనివాస్, ఈపీ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పదవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం నుండి ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం మన నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్లి లక్షలాదిగా వెళ్లి ఈ మహా సభని విజయవంతం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క జన సైనికులు, మండల కమిటీ వారు, జిల్లా కమిటీ వారు, గ్రామ కమిటీ వారు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని ఈ సభకు వెళ్లి లక్షలాదిగా ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఏ నిర్ణయానికైనా సరే మనం శిరస వహించి ఆ నిర్ణయాన్ని మనం ఎలక్షన్ వరకు కూడా అదే నిర్ణయానికి మనందరం కూడా నిలబడి పవన్ కళ్యాణ్ గారి సీఎం అవే దిశగా అధికార జనసేన అధికారులు వచ్చే దిశగా అందరూ పాటుపడాలని ఆ ఆవిర్భావ సభలో చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా మనం గమనించి అదే విషయాన్ని వచ్చి నియోజకవర్గంలో ప్రజలు చేకూర్చి జనసేన విజయంలో మనందరం భాగస్వామ్యాన్ని కోరుకుంటూ జై జనసేన, జై హింద్, జై భీమ్ కూడా కమిటీలుగా ఏర్పాటయ్యారు. జిల్లా కార్యవర్గానికి ఒక గాలి, అలాగే మండల కార్యవర్గానికి వేరే గాలీలు, ఇలాగా వివిధ గాలీలని విస్తరించి మన సభని విజయవంతం చేసే దిశగా జనసేన నాయకులు, సైనికులు కృషి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు మనకి తెలియజేయడం జరిగింది. ఈ నాయకుల అందరి యొక్క ప్రోత్బలంతో మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి కూడా మనం వేలాదిగా మన జనం తరలి వెళ్లేలాగా మన జనసేన కేడర్ ప్రతి ఒక్కరు కూడా స్వయంగా బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మనందరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ జనసేన పార్టీ తరపు నుంచి మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పీచ్ ని మనం స్వీకరించి ఆయన ఏ దిశానిర్దేశం చేస్తే అదే దిశలో మనం ప్రయాణం చేసే విధిగా మనందరం సమన్వయంతో అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన జనసేన పార్టీ కేడర్ని, మన జనసేన సైనికుల్ని కోరుకుంటూ ఈ సభని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై.